ఏమండోయ్, మిమ్మల్ని మనం మన చుట్టూ తిరిగే కాకుల్ని అసలు పట్టించుకోం కదా. అయితే కాకులు మనలా కాదు, స్నేహానికి, ప్రేమకి, దాంపత్యానికి చాలా విలువనిస్తాయి. అసలు కాకులను చూసే మన దాంపత్యం ఎలా ఉండాలో నేర్చుకోవాలంటారు. అటువంటి ఓ కాకిజంట కథ విందాం, మీరే చూడండి. అవునాయ్ బావ, నువ్వేదో మంచివాడని మా చెల్లి నీకు ఇచ్చినానా? చీచి, నీది మరీ అంత మూడు బతుకా. ఈ కాకులని కట్టిపెట్టోయ్, పెళ్ళైన కొత్తలో ఏమైనా వాడు గుర్తుందా? మా చెల్లి చాలా అదృష్టవంతి వాళ్ళు, ఈ చెట్టు చాలా గుబురుగా ఉంది. మా చెల్లి సంసారం కొంచెం ఇబ్బంది ఏం లేదు, ఎక్కడికో దూరంగా అడవిలోకి వెళ్ళిపోయి సంసారం చేసుకోవాల్సిన కర్మ లేదు అని ఎంత మురిసిపోయినావాయ్. నీ చెల్లి వచ్చినప్పుడు ఈ చెట్టు ఎంత కలకల్లాడేది. ఇదిగో ఇది వచ్చాక దీని ఆకులన్నీ రాలిపోయినాయి, నా ఈకలన్నీ రాలిపోతున్నాయి. అప్పట్లో ఈ చెట్టు ఎంత కలకల్లాడేది. మీ అన్న అడుగుతుండే కదే, చెప్పే. నానే చెప్తాను, ఈ ఆకులు లేని కాకులు బతుకో, నువ్వే కలుసుకో. చూసావా, దీనికి ఎక్కారం ఎక్కువే, ఎదవ ఆలోచనలు కూడా ఎక్కువే. మా సిల్లి మనతు బాబోయ్, ఈ ప్రపంచంలో దాని అంత నల్లది ఎక్కడైనా ఉందా చెప్పి. అది నల్లగుందని నువ్వు గొప్పలు చెప్పినా చెల్లదోయ్. ఒకసారి ఏమైందో తెలుసా, ఒక ఆర్టిస్ట్ మా జంటను చూసి ముచ్చట పడి పోర్టర్ వేస్తాడు, నా బొమ్మ పూర్తి అయిపోయింది. దీని దగ్గరికి వచ్చేసరికేమో నల్ల రంగు అయిపోయింది, అలాగ వదిలేశాడు. దీని తీగలు ఎంత అనుకున్నావు? అబ్బబ్బా ఎంత తెల్లగున్నానో, చూసుకుంటూ మురిసిపోయి అక్కడ నుండి వాళ్ళ డాబ మీద బతుకుతుంది. వాళ్ళ పెరట్లోన మంచి ఎంగిలు దొరుకుతున్నాయి కాబట్టి బతుకు అలాగ పోతుంది. లేకపోతే మా సిల్లు గురించి నేనే ఎక్కువ చెప్తున్నాను. ఏంటే కాకపిల్ల కాకే ముద్దు, ఇదేమనుకోనే మన సిల్లే కరెక్ట్. మరొకసారి చెప్పనా, ఈ మధ్యన నువ్వు రాలేదు కాబట్టి నీకు తెలదు, మేము లేము, హైదరాబాద్ వలస వెళ్ళాము. నీ చెల్లిపోరు పడలేక నేనే తీసుకెళ్ళాను, అక్కడ సిటీలోనే ఉండాలని పట్టుబట్టేది. మౌరు ఎక్కడ ఉంటే బతుకు అక్కడే, కానీ టీవీ సీరియల్ చూసిన ఆడదానిలాగా దీనికి ఎందుకు అపోజు? ఏ సిటీ మీద వాళ్ళమన్నా వాళ్ళేది కాదు, ఇదే మనవరా అనేది. క్యాంటీనాలు, టవర్లు, కరెంటు తీగలు, ఎక్కడ ఏం తగిలి మాడు మసి అయిపోద్దామన్నా నా భయం. ఒక్క సిటీ నా పక్కన ఉండమంటే దీనికి ఎంత నామస్ అనుకున్నావు? నువ్వు మరీ అంత ఇదై పోకు, మీరేం ప్రేమ పవరాలు కాదు, ప్రేమ కాకులు తట్టుకుపోవాలంటే. నీ చెల్లితో ఏదైనా గొడవే బామ్మది. ఇదిగో బావ, నువ్వెన్ని చెప్తున్నావో అదే అని చెప్పగలదు, కాకులు కాకులాగా ఉండాలి అంతే. మరీ కోకులు అయిపోకుండా ఎవరు చెప్పట్లేదు, నువ్వు బామ్మర్ది కాబట్టి నీతో కష్టసుఖాలు చెప్పుకోడు. బామ్మర్ది బతుకుపోతే నీతోంది కదా. ఏమన్నా మా సిల్లిదే నేర్మంతా అంతే కదా. ఏటంటాను, మా కథలేమంటాను రా, ఆ డాబ్ని తింటూ మాట్లాడుకుందాం. కడుపు చించుకుంటే కాలువది పడుతుంది అంటారు. మీ చెల్లిని ప్రేమించి తీసుకొచ్చిన పాపానికి అనుగ్రహించడం తప్పదు కదా. నువ్వు మరీ కారం కుర్రలా మాట్లాడుకో, వాళ్ళంటే మోజన్ ప్రేమ అనుకుని ప్రేమ పడడం, అది తప్పని తెలిసాడు దాళ్ళు మార్చుకుని వెళ్ళిపోవడం. ప్రేమకు విలువ ఇచ్చే ఆడవాళ్ళకే ఇప్పుడు నిజమైన ప్రేమ అక్కర్లేదు. వాళ్ళతో పోలకేంటి? ఎప్పుడైనా మనుషులు మళ్ళీ సంసారం చేశారా? ఒక కాకి సంసారం చేయాలంటే ఏ అలికిల్ లేని ఏకాంతం కావాలి, గుబురుపోతలు కావాలి. చీచి, మనుషులతో పోలిక నేనేం అలగన లేదు. అందుకే నేను మనుషుల్లో ఆలోచించొద్దు అనేది. నేనేం అంత దిగజారిపోలేదు. మీ చెల్లి కథ విను, నా మాట తప్ప చెప్తూ కొట్టు. చెప్తూ కొట్టించుకోవడానికి రాజకీయ నాయకుడే ఏంటి? సర్లే, ఏమైందో చెప్పు. మన ఈ మధ్య మోతూరు డాబ్ మీద విత్తనాలు ఎండ పెట్టారు. నోవులు, పెసలు, మినుగులు ఒకటేమిటి చాలా, అదే మందులే స్పందించినవి కావు సేంద్రియ పంటలు. అంత అదృష్టం అది దక్కడం రా తినవే అంటే నా మాట వినలేదు అసలు. పోనీ వాళ్ళ ఎత్తి పెట్టాక దిగాన దొరికిన వేనా ఏడడానికి రావాలా? రాలేదు. ఆ రోజంతా నేనే ఏరడానికి ఇచ్చాను, ఇలాగైతే ఎలా బావా? చూడే, మా సెల్ ఫోన్ కొట్టింది కాబట్టి అమాంత వచ్చినాను. సెల్ ఫోన్లు వచ్చాక ఆడవాళ్ళ సైకాలజీ మారిపోయిందిలే, ప్రతి దానికి ఫోనే, చిన్న గొడవకి ఫోనే, పెద్ద గొడవకి ఫోనే. ఫోన్లు వచ్చాక వీళ్ళ బతుకుల్లో గుట్టుమట్టు లేకుండా పోయినాయి. ఎదురెదురుగా మాట్లాడకుండా అన్ని ఫోన్లోనే మాట్లాడుకుంటున్నాను, ఎదురెదురుగా చేసుకోవాల్సిన ఫోన్లో చూసుకుంటున్నాను. రాలం, దాన్ని మనం ఏం చేయలేం. కానీ తప్పో ఒప్పు, మనం ఈ మనుషులతో ఉంటున్నామంటే మన అవసరం ఈ మనుషులకి ప్రపంచానికి ఉంది. వాళ్ళని ఎందుకు విమర్శించడంలే, ఎంగుల చేత కాకిని కొట్టిన వాడు కూడా పితృదేవతలు కండం పెట్టినప్పుడు మనం దేవుళ్ళ భావిస్తాం. అసలు చెప్పాలంటే మన పెద్ద చరిత్ర. అంటే కాకాసురు కథ ఏంటి? చీచి, అనవసరంగా వాడిని ఎందుకు గుర్తు చేస్తాం? మన గొప్పతనం ఏమిటంటే శని భగవానికి వాహనం మనమే. మరి లోకలో కాకులనే వాళ్ళని మనతో ఎందుకు పోలిస్తారు బా దరిద్రంగా? కాదులే, వాళ్ళ తెలుగు వాళ్ళే మర్చిపోతున్నారు, అది వాళ్ళ దేశంలే. లోకలు పలుగాకులు అనే సామెత కదా. పలుగాకులు ఏంటి? పలుగాకులు అంటే దుష్టులు. కేసరాలు నిజం చెప్తే ఏంటి ఏమో అనుకున్నాను బాబు, నిజమే. ఇంతకీ మీ చెల్లి వ్యవహారం ఏంటి? నా మాట విన్నట్టేనా? విన్నట్టే. నా అడగడమో బాగుంది, మీ చెప్పడమో బాగుంది. వినినట్టా, వినట్టా? మా చెల్లెడు చెప్తానులే,
ఇదిగో ఇప్పుడు ఎగిరిపోయిందిగా, మళ్ళీ నువ్వు పంపిస్తేగా రానుంటదేమో. మీ చెల్లి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడా? ఈ చెట్టుకు ఆకులు పూసాకే. ఏ బంధాలు నిలబెట్టుకోవడానికైనా ఓర్పు సహనం అనేవి చాలా అవసరం. అలా ఈ కాకి తన భార్య కోసం ఎంతో కాలం ఎదురు చూశాక అదిగోండి ఆ మూడు మళ్ళీ చివరించింది.